నమస్తే అండి నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ గార్డెన్లో క్యారెట్ సీడ్స్ పెట్టి టూ మంత్స్ దాటిపోయిందండి హార్వెస్ట్ టైం అయితే అయిపోతుంది అనిపించింది ఈరోజు క్యారెట్ని హార్వెస్ట్ చేసుకుందాం భూమిలో పెరిగేవి ఎప్పుడు కూడా మనకి సర్ప్రైజ్గా అనిపిస్తాయి ఈ క్యారెట్ లోపల రెడీ అయిందో లేదో ఇంకా కొన్ని రోజులు ఉంచాలా అసలు ఏ విషయం అనేది అర్థం కావట్లేదు అందుకని ఇంకా హార్వెస్ట్ చేస్తానండి సాయిల్ నుంచి అయితే లూజ్గా చక్కగా వచ్చేసింది దుంప చిన్న సైజులో ఉందండి బట్ ఇంకా మేల్ని కూడా తీసి చూద్దాం మామూలుగా రౌండ్గా అయితే బాగానే తయారైంది కానీ చిన్న సైజులోకి వచ్చాయి ఒకవేళ మీరు చిన్న క్యారెట్లా ఏంటా అసలు చూడాలి గార్డెన్లో క్యారెట్ సీడ్స్ పెట్టి టూ మంత్స్ పైన అయిపోయిందండి కరెక్ట్గా అయితే టూ అండ్ హాఫ్ మంత్ అవుతుంది క్యారెట్ని రెండు నెలల్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం క్యారెట్ని గ్రో చేయటం లాస్ట్ ఇయర్ నేను సీడ్స్ వేశాను కానీ అవి జనరేట్ అవ్వలేదు ఫెయిల్ అయ్యాను సో డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఇయర్ కూడా నేను సీడ్స్ విత్తనాలు పోసి వాటి నుంచి కొంచెం హైట్ అయిన తర్వాత మొక్కలు నేను కంటైనర్లో పెట్టాను ధర్మాకుల్ బాక్స్లో వేశానండి అన్నీ చిన్న సైజులోనే వచ్చాయి కంటైనర్ హైట్ సరిపోలేదా ఏం జరిగింది సీడ్స్ తప్ప లేకపోతే ఈ క్యారెట్టే చిన్న సైజు క్యారెట్టా అంతా అయోమయంగా ఉంది నేనైతే క్యారెట్ పెంచడంలో సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా కన్ఫ్యూజన్లో ఉన్నానండి మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఒకవేళ ఇంకా కొన్ని రోజులు అయితే అది కరెక్ట్ కాదని అనిపించింది ఎందుకంటే నేను చూపిస్తానండి దుంపల్ని వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను కట్ చేసి ఒకటి కరెక్ట్ టైమే అనిపించింది మనం ఎక్కువ రోజులు ఉంచినా లోపల అది ముదిరిపోయే దుంప బాగోదండి టేస్ట్ కాకపోతే పైన ఆకులు అయితే మాత్రం చక్కగా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇది రెడీ అవ్వలేదు కాకపోతే ఒక విధంగా అయితే చాలా హ్యాపీగా ఉందండి క్యారెట్ని మన గార్డెన్లో ఎంతవరకు అయినా నేను పెంచగలిగాను ఎందుకంటే లాస్ట్ టైం నేను వేసిన సీడ్స్ అసలు జర్నేట్ కూడా అవ్వలేదు బట్ టూ మంత్స్కి టూ అండ్ హాఫ్ మంత్కి నేను ఇలా క్యారెట్ని గ్రో చేయగలిగాను ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ని నేను గెయిన్ చేసుకోగలిగాను చాలా హ్యాపీగా అనిపించింది సీడ్స్ పెట్టినప్పుడు ధర్మాకోల్ బాక్స్ నిండా కూడా నేను మట్టి నింపి ఈ నార అనేది పెట్టాను క్యారెట్ది అయితే అది సగం వరకు కుంగిపోయిందండి ఒకవేళ హైట్ సరిపోక ఇలాగ అయిపోయాయా లేకపోతే క్యారెట్ సీడ్సే తప్ప అనేది నాకు అర్థం కావట్లేదు సర్చ్ చేసి నేను తెలుసుకుంటానండి డిసప్పాయింట్ అవ్వకుండా క్యారెట్ను కూడా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా గ్రో చేసుకోగల కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చిందండి దుంప పొడవైతే రాలేదు కానీ రౌండ్ షేప్లో బాగా వచ్చిందండి ఊరింది ఇది కూడా తీస్తున్నాను చూసారా మట్టి ఫిల్ చేసేటప్పుడు నేను అడుగున వేరుసరగా పొట్టు ఉంటే వేసాను తొక్కు మేబీ కంటైనర్ హైట్ కూడా ప్రాబ్లం అయ్యి ఉంటుందండి సరిపోయి ఉండదు ఇది కొంచెం పొడవుగా వచ్చింది కానీ మళ్ళీ ఆగిపోయింది ఒకసారి ఇవన్నీ కూడా కడిగి తీసుకొచ్చి మీకు చూపిస్తాను సాయిల్ కూడా లూజ్గా బాగానే ఉందండి మట్టి కలిపేటప్పుడు నేను లూజ్గానే కలిపి పెట్టాను బట్ దేనిలో తడ వచ్చిందో వచ్చింది ఇప్పుడు ఈ క్యారెట్లన్నీ కూడా టబ్లో వేసి నీట్గా వాష్ చేస్తున్నాను మనం చేసిన ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని లేదు ఇలాంటి ఫెయిల్యూర్స్ని మనం చూసినప్పుడే దానిలో ఉండే లోటుపాట్లన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాము నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా క్యారెట్ని గ్రో చేసుకుని హార్వెస్ట్ చేసుకుందామండి తప్పకుండా మీకు క్యారెట్ని పెంచి చూపిస్తాను మళ్ళీ ఇంతవరకు పెంచగలిగాను కదా కొంతవరకు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా మనం పెంచుకోవచ్చండి టెర్రస్ గార్డెన్లో కూడా క్యారెట్ బీట్రూట్ ఇలాంటి వాటిని మనం ఈజీగా పెంచుకోవచ్చు ప్రొటీన్గా బీరకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఇలాంటివి కాకుండా ఇలాంటి దొంపల్ని రేర్ వెరైటీస్ని పండించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అందులోనూ భూమిలో పండేవంటే ఇంకా ఎగ్జైట్గా అనిపిస్తుంది టెన్ డేస్ నుంచి కూడా ఈ క్యారెట్ని హార్వెస్ట్ చేసేయాలనండి చాలా ఆరాటంగా అనిపించింది బట్ కొద్దిగా ఫస్ట్లో ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది కానీ బట్ పర్లేదు హ్యాపీగా ఉందండి చాలా ముద్దుగా ఉన్నాయి క్యారెట్లు కూడా ఒకసారి నీట్గా కడిగేసిన తర్వాత నేను లోపలికి తీసుకొచ్చి చూపిస్తాను ఇక్కడ ఎండ్లో వీడియో సరిగ్గా రావట్లేదు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో పర్ఫెక్ట్ టైంలోనే క్యారెట్ని హార్వెస్ట్ చేసేస్తామండి క్యారెట్లు అయితే చూడటానికి ముద్దుగా ఉన్నాయి ఒక్కొక్కసారి మనం చేసే పని చెడిపోయినా సరే అది అందంగానే ఉంటుంది ఇవి పొడవగా ఎదగకపోయినా సరే ఇలా చిన్నగా అయినా సరే ముద్దుగా ఉన్నాయి ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూసారా లోపల ఎంత క్యూట్గా ఉందో కరెక్ట్ టైంలోనే చేసామండి లేకపోతే ఇంకా ముదిరిపోయి క్యారెట్ అనేది అంత టేస్ట్గా అనిపించదు మన గాడిలో మొదటిసారి పండించిన క్యారెట్స్ కదా దీంతో ఒక మంచి స్వీట్ చేసుకుందామండి కట్ చేసి చూశాను లోపల తిని చూస్తే మాత్రం లేతగానే ఉందండి ఒకవేళ నేను ఇంకా లేట్ చేశానా ముదిరిపోయినాయా క్యారెట్స్ నాకేమీ అర్థం కాలేదు క్యారెట్ని గ్రో చేయడంలో నేను ఏమైనా మిస్టేక్స్ చేసినట్లు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ విలువైన సలహాలను సూచనలను అందించండి ఈ క్యారెట్ హార్వెస్ట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయ్యామా అనే విషయాలను పక్కన పెడితే ఒక ప్రయత్నం అయితే చేశాము బట్ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకుని కరెక్ట్గా మనం గ్రో చేసుకుందాము ఈ క్యారెట్స్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయంటండి ఇది ఏం వెరైటీయో లోపల అయితే మాత్రం డిజైన్ కూడా చాలా బాగుంది లోపల ఎల్లో కలర్లో కట్ చేసినా చాలా ఈజీగానే కట్ అయ్యిందండి అంత ఇబ్బంది ఏమనిపించలేదు లేతగానే ఉన్నాయి బట్ లోపల చూస్తారు మంచి డిజైన్లో ఉంది క్యూట్గా ఉన్నాయండి క్యారెట్లు అయితే ఇదేండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ ఏ నాకు మంచి మోటివేషన్ అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి